యా రఫీ గారు, ఈ ఈ అంశంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించాలి. డెఫినెట్ గా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది కాబట్టి బయటకు కూడా వచ్చి ఉంటుంది బహుశా, లేదంటే బయటకు వచ్చేంత పరిస్థితి కూడా లేదు. ఒక కౌంటర్ కేసుని ఏర్పాటు చేసి ఒక పారిశ్రామికవేత్తని ఒక అత్యాచారం కేసు నుంచి బయటపెట్టేయడం కోసం ఒక కుటుంబాన్ని ఏ విధంగా ప్రభుత్వం వేధించిందని వస్తుంది. రంగ రాజ్యహింస అంటాం కదా, రాజ్యహింస జరిగింది ఇక్కడ. నమస్కారం సార్, విజయ్ గారు మీకు, అలాగే బాలకోట గారికి, దర్శన్ గారికి, టీవీ ఫైవ్ వీక్షకులకి అందరికి కూడా శుభోదయం సార్. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ కేసు మీద ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. కలకత్తాలో ఒక వైద్య విద్యార్థి మీద జరిగినటువంటి దారుణం, దాని మీద దేశం అంతా ఎలా కదిలిందో, దాని మీద ఏ రకంగా ప్రజలు స్పందించారో మనం చూసాం. కానీ ఇక్కడ ఈ అమ్మాయి బతుకుంది, సినీ నటి ఎవరైతే ఉన్నారో ఆమె బతుకున్నారు. కానీ నిజానికి ఆమె జీవితాన్ని నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, వైసీపీ నాయకులు. అంటే ఒక రాజ్యం ఏ రకంగా అయితే తను అనుకుంది చేస్తుందో చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక చీకటి రాజ్యంలో జరిగినటువంటి ఒక అమాయకురాలి వ్యవహారం, ఆమెని రేప్ చేస్తాడు సజ్జన జిందాలు, ఈమె అక్కడ కేసు పెడుతుంది. ఇక్కడ కుక్కల విద్యాసాగర్ ఆమెను ప్రేమిస్తాడని చెప్పేసి తిరుగుతాడు. ఈ రెండింటికి లింక్ చేసినటువంటి కథ, అసలు మీరు అన్నట్టు ఏ సినిమాలో కూడా ఇంతవరకు ఎవరు కూడా చూపించాల. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, బొంబాయి ఎక్కడ సినిమా యాక్టర్ కుక్కల నాయకుడు సజ్జన్ జిందాల్, విశాల గున్ని, వీళ్ళందరితో పాటు అసలు ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞలు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కాడు. జిందాల్ ఇక్కడేదో ఉక్కు ఫ్యాక్టరీ పెడతానని చెప్పేసి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి జిందాల్కి ఉన్నటువంటి స్నేహంలో ఈ విషయం చేసి పెట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని జిందాల్ అడిగాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నదే పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి లాభం చేయడానికి, వాళ్ళ ద్వారా తన లాభం పొందడానికి కదా. అప్పుడు ఈ స్క్రిప్ట్ పెద్ద రచయితైనటువంటి, అనేక కథనాలు రాసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాశాడు. నేరుగా బొంబాయిలో కేసు పెడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. ఇక్కడ కుక్కల విద్యాసాగర్ రావుని ఎంటర్ చేశారు. ఎంటర్ చేసి ఆంధ్రప్రదేశ్ లో అతని చేత ఓ ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టారు. ఆ అమ్మాయికి ఇతనికి ఏదో సంబంధం ఉన్నట్టు, ఇతను ఆమెను ప్రేమించినట్టు, ఆ అమ్మాయి ఇతను ఏదో పెళ్లి చేసుకోమని అడిగినట్టు, ఇదంతా కూడా ఒక స్టోరీని అల్లారు. ఈ కేసు ఆధారం తీసుకొని విజయవాడ పోలీసులు విశాల గున్ని, కాంతిరాణి తాత నాయకత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒక డిఎస్పీని, సిఐని, వాళ్ళందరినీ పంపించి ముంబై వెళ్ళి అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం, అక్కడ కోర్టులో హాజరుపరచడం. అక్కడ కోర్టులో హాజరుపరిచి ఈ పోలీసులు ఆ కోర్టును అడుగుతారు, ఏమని మాకు వీళ్ళు ఇవ్వండి, వీళ్ళ మీద ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసు ఉంది, మేము వీళ్ళ మీద విచారణ చేయాలి, మాకు వీళ్ళని హ్యాండిల్ చేయండి అని కోర్టును అడుగుతారు. కోర్టు వెంటనే వీళ్ళకి ఇచ్చేస్తుంది. వీళ్ళు విమానంలో తీసుకొచ్చి విజయవాడ ప్రజలు ఎవరికి తెలియకుండా ఏ స్టార్ హోటల్లో పెట్టకుండా పైన ఎత్తులో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో, ఆ గెస్ట్ హౌస్ విజయ్ గారు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ నాయకులు కొలువు తీరినటువంటి గెస్ట్ హౌస్, అది భారతదేశంలో భారతదేశ రాజకీయాలకి ఒక పెద్ద వేదిక అయినటువంటి గెస్ట్ హౌస్. దాని పైకి వెళ్ళాలంటేనే కింద పర్మిషన్ కావాలా. అది అక్కడ విద్యుత్ శాఖ వాళ్ళు దాన్ని శాంక్షన్ చేస్తేనే ఎవరైనా పైకి వెళ్ళగలం. టూరిస్టులు కూడా వెళ్ళడం కష్టం, పంపరు. అలాంటి గెస్ట్ హౌస్ లో ప్రజలు ఎవరికి చీమ కూడా తెలియకుండా
దాదాపు 15 రోజులు వాళ్ళని అక్కడ బంధించి ఈ కథంతా నడిపాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞలతో సజ్జల రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో ఈ వ్యవహారం జరిగింది. నేను రాత్రి చూశాను సీఎంఓ నుంచి నోటీసులు వెళ్ళి కాంతిరాణ్ టాటాకి విషయాలు గుండీకి అని చెప్పేసి. ఇది వాళ్ళిద్దరు వాళ్ళు కేవలం పాత్రధారులు సార్, సూత్రధారులు దర్శకులు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణ వాళ్ళని విచారించాలా? అసలు కుక్కల విద్యాసాగర్ రావు కేసు ఒక కేసు పెడుతుంటేనే అదే తడువుగా ముంబై వెళ్ళిపోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తారా? అంత స్పీడ్ గా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనటువంటి కేసులు పెడితే పోలీస్ శాఖ పనిచేసిందా? కుక్కల విద్యాసాగర్ రావు కేసు కోసం కాదు, ఇది జిందాల్ రిక్వెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నేను చెప్తున్నాను పోలీస్ శాఖ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాక్ట్ చేసింది దీంట్లో. ఇది ఒక పెద్ద విషాదమైనటువంటి విషయం. దీని మీద మహిళా సంఘాలు కూడా ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తా ఉన్నాయి. ఒక సినిమా యాక్టర్ మీద రేప్ చేస్తే రేప్ చేయలేదని చెప్పి రాయించుకోవటం అంటే ఇది ఎంత పెద్ద నేరమో ఎవరిని సాక్ష్యం కింద ఉంచేయాలండి? రేపు చేసిన వాళ్ళని చేయలేదని చెప్పి కాగితాలు రాయించుకున్నటువంటి ఇక్కడ ఉండేటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ ని, విశాల గున్నిని, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి మీద సాక్ష్యం కేసు పెట్టాల. ఒక మహిళ మీద జరిగినటువంటి అత్యాచారాన్ని రూపుమాపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాల. ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక ఒక రాజ్యము ఒక మహిళా హక్కుల్ని ఒక మహిళా ఆక్రందాన్ని కాలరాసేటువంటి పని జరిగింది. నేను రాత్రి అనుకుంటాను సార్ కొన్ని వార్తలు చూసి పొద్దునకి ఏమొస్తాయో అని చెప్పేసి ఊహించిన వార్తలు వచ్చేస్తాయి. మొన్నటిదాకా 2-3 రోజులు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి 12 మందితో చంపినటువంటి అనంతబాబు వ్యవహారం మాట్లాడుకున్నాం. అంతకుముందు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు ఆయన ప్రియురాలు వాళ్ళ భార్య ఆందోళనలు అది కొన్నాళ్ళు జరిగినాయి. రోజుకు ఒక ఉదంతం, ఒక పక్కనే అవినీతి మేటర్లు తొలి తీస్తా ఉన్నారు సిఐడి వాళ్ళు, పోలీసులు, ఇతర సంఘాలు, ఇతర డిపార్ట్మెంట్లు. రోజుకు కొత్త ఈ రాస క్రీడలు ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. దీంట్లో సినిమా నటి బాధితులు రాలామే. ఇప్పుడు కేరళలో చూస్తున్నాం, అక్కడ ఒక కమిటీ చేసినటువంటి సిఫార్సులకి కేరళ సినీ పరిశ్రమ ఊగిసలాడుతా ఉంది, గందరగోళంలో పడిపోయింది. ఇవాళ బాలీవుడ్ టాలీవుడ్ సినిమా యాక్టర్లు అందరూ కూడా కదలాలా? కేరళ తరహాలో ఇక్కడ ఉద్యమించాలా? ఇక్కడ బాగుంది అక్కడ హైదరాబాద్ లో. ఓకే ఓకే రఫీ గారు మాట్లాడతాం మిగతా అంశాలు మీరు అన్నట్టు.